చైనాది అదొక దరిద్రపు బుద్ధి. ఏది ప్రశాంతంగా ఉండనీయదు. ఎవరో ఒకళ్ళు కెలుగుతూనే ఉంటుంది, రెచ్చగొడతానే ఉంటుంది. మొన్ననే జపాన్ వాళ్ళని రెచ్చగొట్టింది, ఆస్ట్రేలియా వాళ్ళని రెచ్చగొట్టింది, వాళ్ళ మీదకి అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి నౌకల్ని లేకపోతే స్పైవే వెహికల్స్ని వెంటబడింది. తన వెహికల్స్ మాత్రం తను మాత్రం మూవ్ చేస్తుంటుంది. తైవాన్లోకి తాజాగా మళ్ళీ స్పై బేలుని వదిలిపెట్టింది, దాంతోపాటుగా 12 జెట్స్తో మళ్ళీ తైవాన్ స్ట్రైట్లోకి దూసుకెళ్ళింది. తైవాన్ని 24 గంటలు రెచ్చగొడతానే ఉంటుంది, ఇతర దేశాలను రెచ్చగొడుతుంది, మళ్ళీ ప్రపంచ శాంతి కాముకల కింద తమకి తాము బిల్డప్ ఇస్తుంది. ఈ చైనా బుద్ధి మారినంత వరకు ప్రపంచంలో ప్రశాంతత అనేటువంటిది కరువే.